హలో, వెల్కమ్ టు మై ఛానల్ పొన్నీ వ్లాగ్స్. ఈరోజు మేము ఇంకొక ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నానండి. అది తిరుపతికి తిరుమల వెళ్తున్నాము. సో ఇది 2 డేస్ ట్రిప్ అన్నమాట. ఫస్ట్ డే తిరుమల, సెకండ్ డే మేము కింద తిరుపతిలో ఉంటాము. సో ఆ 2 డేస్ మీకు ట్రిప్ చూపిస్తాను. సో ఇది వచ్చి డే 1 తిరుమల అన్నమాట. హైదరాబాద్ నుంచి కార్లో స్టార్ట్ అయ్యాము మా ఫ్యామిలీ అంతా. మా అత్తయ్య గారు, మా ఆయ్య గారు, మా వదిన, మా వదినల పాప. నాకు వీలైనంత వరకు అయితే నేను చూపించగలుగుతానండి, ఎందుకంటే పైన తిరుమల వెళ్ళిన తర్వాత మన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఫోన్ ఒక్కొక్కసారి ఎలా కొన్ని చోట్ల ఉండదు కాబట్టి. సో ఆయనంత వరకు చూపిస్తాను. సో మేమైతే కార్లో స్టార్ట్ అయ్యాము. మా కార్ ఇప్పుడైతే 10 అవర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది. సో మేము బ్రేక్స్ తీసుకుంటాం, ఒక 12 అవర్స్లో రీచ్ అవుదామని అనుకుంటున్నాము. మంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అది 12 అవర్స్లో రీచ్ అవుదామని ప్లాన్ ఉంది. సో ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. కొంచెం అందరూ డల్ అయ్యారు, నాకైతే నిద్ర వస్తుంది. విగ్రహం చూపిస్తుంది. ఇక్కడ సమతామూర్తి విగ్రహం పెట్టారు కదా దగ్గరలో, అది దాడుతున్నాం ఇప్పుడే దాన్ని. ఆల్మోస్ట్ 9:30 అవుతుందండి. ఇప్పుడు డిన్నర్కి ఆగాము. మేము ఆల్రెడీ ఇంట్లోంచి ప్రిపేర్ చేసుకొని డిన్నర్ తెచ్చుకున్నాము, లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్. సో డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము. డిన్నర్ తినేసేసి 9:30 కలగల ఒక బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. సో దాని డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని మేము నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేస్తాము. మా హస్బెండ్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది మిడ్లో. సో అది ఇంత చూద్దాం. హస్బెండ్ బర్త్డే అనమాట. సో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాము. సో మేము అందరం సడన్గా 12:30కి సాంగ్ పాడాము. సో ఈయనకి తెలియకుండానే నేను ఇంట్లో చిన్న కేక్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను. సో అది ఏదైనా మంచి ప్లేస్ చూసి సైడ్కి ఆపితే కేక్ కట్ చేపిద్దామని అడుగుతున్నాను, సైడ్కి ఆపమని. సో ఇది ఫస్ట్ టైం మేము ఇట్లా హైవే మీద కేక్ కట్ చేసుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం, ఎందుకంటే జర్నీ కలిసి వచ్చింది కాబట్టి మనకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఏదైనా మంచి ప్లేస్ చూసి సైడ్కి ఆగుతామన్నమాట. హ్యాపీ బర్త్డే. చిన్న మొక్క పెట్టండి. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మామకి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కేక్ గగ్లెస్ లైన్ లో మా మదర్ కూడా ఉన్నారు, మా పేరెంట్స్ కూడా. మా మదరే కేక్ చేశారు, మా ఇంట్లో చేస్తే వాసన తెలిసిపోతుందని ఎగ్లెస్ కేక్ చేసి పంపించారు. ఇది ఒంటిమిట్ట టెంపుల్ అనమాట, వెళ్తుంటే ఫోటో తీశాను. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో నాకైతే చాలా నిద్ర వస్తుంది, చాలా కంట్రోల్ చేసుకుందామని చాలా ట్రై చేశాను, బట్ చాలాసేపు నిద్రపోయాను. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము, రీచ్ అయిపోయాము. తిరుపతి ఫ్లైఓవర్ ఎక్కేసామండి. ఇదే తిరుపతి న్యూ ఫ్లైఓవర్. సో ఇది దిగగానే మనకి ఇంకా తిరుపతి లోపల అనమాట ఊరు ఇది. ఇక్కడ నుంచి మనకి వెళ్తుంటే అలిపిరి దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఈ ప్లేస్ చూస్తుంటే నాకు తెలియని మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట నాకైతే. సో చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఇది. సో ఇది ఎంత బాగుంటుందో మనకు ఆ వ్యూ కానీ అది కానీ. ఇది సెకండ్ టైం మేము ఇట్లా కార్లో రావటము. ఇంతకుముందు ఎప్పుడు మనం చాలాసార్లు వచ్చాం, కానీ కార్లో అయితే మాత్రం ఇది సెకండ్ టైం అనమాట. మనం దగ్గర దగ్గర అలిపిరి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చూస్తే మీకు గరకు మాత్రం కనిపిస్తారు. సో ఇదే అలిపిరి. ఇక్కడ మెట్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు, శ్రీవారం మెట్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్ళామంటే ఇదే చూసుకోండి, గరకు మాత్రం.
మనం ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాం, లోపలికి వెళ్ళిపోయాం, మండపం లోపల నుంచి వెళ్ళిపోతే మనకి టోల్ వస్తుంది. సో ఆ టోల్ దగ్గర మీ అందరికీ తెలుసు, మన లగేజెస్ అన్నీ దింపేసి మనం అక్కడ స్కాన్ చేసుకొని మళ్ళీ మనము కార్ ఎక్కాలి. సో మేము 6:30 అట్లా మేము తిరుపతి టోల్ దగ్గరికి రీచ్ అయ్యాము. మోస్ట్లీ చాలా తక్కువ క్యూనే ఉంది, మేము ముందు అందుకనే చాలా ఎర్లీగా వచ్చామన్నమాట, ఎందుకంటే క్యూ పెరిగిపోతుందని. సో ఇక్కడ ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా తక్కువ క్యూనే ఉంది. సో ఇక్కడ మేము మనం స్కాన్ తెలుసు కదా, మన లగేజ్ అని తింపుకొని స్కాన్ చేసుకోవాలి. స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా పైకి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు, కానీ మేము దిగాము, బట్ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి పైకి స్టార్ట్ అయిపోయాము అన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం ఇలా కొండపైకి వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మేము ఇంకా గోవిందనామాలు పాడుకుంటూ పైకి ఎక్కేస్తున్నాం. పైకి వెళ్ళిపోయామండి, పైకి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్, మనం పైకి వచ్చిన తర్వాత ఇదే ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి, ఇక్కడ మనకి టైం కూడా తెలుస్తుంది, మనం ఎంత స్పీడ్లో వచ్చామో ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తారనమాట. సో రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి లగేజ్ పెట్టేసుకొని తలనీలాలకి వెళ్ళిపోదాము. సో మా అత్తయ్య గారు మా అవయ్య గారు మొత్తం తలని నీలాలు ఇచ్చేస్తారు, మేమైతే 3 కత్తులు ఇచ్చాము. సో ఇక్కడ నందకం గెస్ట్ హౌస్ కింద సెల్లార్లో కళ్యాణ కట్ట ఉంటుంది, మినీ కళ్యాణ కట్ట అంటారు. సో అక్కడ తీపిచ్చేసుకున్నారనమాట, అని మాది కూడా అయిపోయింది, సమర్పించేసుకున్నాం. మాకు అప్పటికే 8:30 అంతా మా తల్లినాలు అన్నీ అయిపోయినాయి అనమాట. సో టైం ఉందని వెంగమాంబకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళమని వెంగమాంబకి అన్నప్రసాద సత్రానికి వెళ్తున్నాము. సో ఇక్కడ క్యూ లైన్లోంచి మనము అక్కడ నందకం దగ్గరే మా కార్ పార్క్ చేసుకొని వచ్చేసాము అనమాట. ఇక్కడికి నడుచుకుంటా ఇక్కడ మనం చెప్పులు అవన్నీ స్టాండ్లో పెట్టేసుకొని లోపలికి లైన్ కొంచెం లైన్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదండి, ఇదే లైన్. ఈ క్యూ లైన్లోనే మనము వెళ్ళాలి. క్యూ స్టాండ్లో పెట్టేసుకొని లోపలికి వచ్చేసాము. పైకి వస్తే ఫస్ట్ ఫ్లోర్ పైన ఫ్లోర్లో డైనింగ్ హాల్లో 3 నెంబర్ డైనింగ్ హాల్లో పెడుతున్నారని అంటే పైకి వెళ్ళామన్నమాట. సో పైన ఇక్కడ ఎంట్రన్స్ 3-4 పైన ఉంటుంది. సో మనం ఇక్కడ వెళ్ళిపోవచ్చు, మెట్లు ఏమి ఉండవు. సో ఇలా స్లామ్ ఫ్లోర్లానే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ అటు సైడు వడ్డించేవి అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్పి ఇక్కడ బఫెట్లాగా మనం ప్లేట్స్ తీసుకొని వెళ్ళి పెట్టించుకోవాలి. అక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందని, సో బ్రేక్ఫాస్టే కదా అని చెప్పి మేము ప్లేట్స్ తీసుకొని వెళ్ళి పెట్టించుకున్నాము. ఉప్మాతో పాటు చట్నీ అండ్ సాంబార్ కూడా ఇస్తారు. సో పెట్టించుకొని వచ్చి ఇక్కడ టేబుల్ మీద కూర్చొని తినేసామన్నమాట. తినేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి స్నానాలు చేసుకొని మాకు దర్శనం స్లాట్ సాయంత్రము 6:00 అంతా దర్శనానికి రెడీ అయిపోయి 5:30 క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. ఇది మా కాటేజ్, కాటేజ్ దగ్గర రెడీ అయిపోయి వెళ్ళిపోయాము క్యూ లైన్లోకి. అక్కడ చాలా రష్ అయితే ఉంది, మేము 300 దాంట్లో వెళ్ళామన్నమాట. 5:30 క్యూ లైన్లో వెళ్తే మేము వచ్చేటప్పటికి 10:30 అయిపోయింది, ఎవరో VIP వచ్చారు అని చెప్పి ఆపేశారు మాకు క్యూ. సో మా దర్శనం అయితే బాగా జరిగింది, మేము గురువారం వెళ్ళాము, నిజరూప దర్శనం చూసామన్నమాట స్వామివారిది, చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకేం ప్లాన్స్ పెట్టుకోలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ వెకేట్ చేసి కిందకి దిగిపోతున్నాము. సో ఇది కిందకి దిగేటప్పుడు ఈ వేరే రూట్ వస్తామన్నమాట, మీ అందరికీ తెలుసు కాలినడకన వచ్చే వాళ్ళందరూ మనకి ఎదురొస్తూ ఉంటారు. సో ఇది కాలినడకన వచ్చే వాళ్ళ దారి. ఇక్కడ నుంచి కాలినడకన మనకి చాలామంది ఎదురొస్తూ ఉంటారు. సో ఇది పాత రూటు, ఓల్డ్ రూటు. ఈ రూట్లో కిందకి వెళ్ళిపోతున్నాము. మనకి దారిలో ఆంజనేయ స్వామి కనపడతారు కదా, టెంపుల్ ఉంటుంది. నడకదారిని వచ్చే వాళ్ళకేమో వచ్చేటప్పుడు మనకి కొండపైకి ఎక్కేటప్పుడు కనపడుతుంది, మనకి కారులో వెళ్ళేవాళ్ళకేమో దిగేటప్పుడు కనపడుతుంది. సో అక్కడ ఒక బ్రేక్ తీసుకొని ఆయన దర్శించుకున్నాము. సో ఇంకా దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, కిందకి వెళ్ళిపోతున్నాము తిరుపతికి. తిరుపతిలో స్టే చేస్తాము. సో తిరుపతిలో ఏమేమి చూస్తామో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పొండి వ్లాగ్స్. థ్యాంక్ యూ.